ఆయన పిల్లలకి జగన్ మామ అయినారు, మీరేమో ఆయనకి మావయ్య కూర్చున్నారు. సో ఆ రకంగా ఆయన ప్రతి కుటుంబాన్ని ఆ రకంగా భావిస్తున్నాడు. కాబట్టి ఈరోజు ప్రతి కుటుంబము 2,17,000 రూపాయల తలసరి ఆదాయం కలిగి ఉంది అంటే అర్థం ఏంటంటే దానికి ఆయన పరిపాలనే కారణం అనమాట. ఎందుకంటే ఆయన ఒక సభ్యుడిగా భావించినందువల్లనే అంతటి ఆదాయాన్ని చూపించిన పరిస్థితి ఉంది అని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ, సో తప్పకుండా ఆయన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన ఉంది. అలాగే ఆయన్ను కొనసాగించాల్సిన బాధ్యత ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన ఉంది. ఎందుకంటే చిత్తశుద్ధిగా పనిచేసే ముఖ్యమంత్రి, భవిష్యత్తులో ఎప్పుడు కూడా భవిష్యత్తులో రాడేమో, ఎందుకంటే ఉన్న పార్టీలలో ఎవరు ఎక్కడ కూడా లేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఏ నాయకుడిని లేని పరిస్థితి మనం చూస్తున్నాం అనమాట. ఉన్న ఒకరు దత్తపుత్రుడు అని చెప్పేసి అతను మామూలు సీజనల్ పాలిటీషియన్, అతను నిజంగా కూడా ఆయన సీరియస్ సినిమాలో బ్రహ్మానందం అన్నట్టు. అలాగే చంద్రబాబు నాయుడు పరిస్థితి తెలుసు, 70-80 ఏళ్ళు అయిపోయినాయి ఆయనకు. ఆయన ఇంకో భవిష్యత్తులో ఏమైనా అబద్ధాలు చెప్పినా కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు దశ. అదేగా వాళ్ళ కొడుకు లోకేష్ ఉన్నాడు, ఆయన పప్పు గారు రేపు పాదయాత్ర చేస్తాడట, ఆయన జనవరి నుంచి పాదయాత్ర చేస్తాడట. సో అటువంటి పప్పు, ఎందుకంటే గూగుల్లో కొడితే పప్పు అని కనపడుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మనకు చిత్రపటం ఒకసారి చూస్తే రాజకీయ చిత్రపటం ఎక్కడ కూడా ఎప్పుడు కూడా లేని పరిస్థితి. ఎవరు అటువంటి ఈయనకు ధీటైన నాయకుడు లేడు, మనకు ధీటైన పార్టీ కూడా లేదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, రాబోయేది 175 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వస్తాయి అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇది బాధ్యత, ప్రజల యొక్క బాధ్యత. ఇంత చిత్తశుద్ధి గల నాయకత్వం కలిగిన ఈ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన ఉంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ, నమస్కారం. నాడు నేడు మీద చర్చ జరగాల్సిన అవసరమే ఉంది. కాకపోతే ఏంటంటే మిగిలినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా రేపు ఇది కంటిన్యూ చేస్తున్నాం. దిస్ హౌస్ ఈజ్ అర్జెంట్ టు మీట్ అగైన్ 9 AM ఆన్ ట్యూస్డే ది 20th September 2022.